కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పల్లపోతు బ్రహ్మాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 6వ వార్డు పరిధిలో ఉన్న ఓటర్లతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. మందపల్లి పురపాలక సంఘం ఎన్నికల్లో నేను పల్లపోటు బ్రహ్మాజీ 6వ డివిజన్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కేవలం నేను చెప్పేది ఏంటంటే, గత 2.5 సంవత్సరాల్లో వసంత వెంకటకృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొండపల్లిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు పథకం ద్వారా కానీ మున్సిపల్ ఫండ్స్ కానీ దాదాపు 20 కోట్లు ఖర్చుపెట్టి డ్రైన్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 2 కోట్లు దాదాపు 2.5 కోట్లతో హై స్కూల్ బాయ్స్ హై స్కూలు, బీసీ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు, కొత్తగేట్లో స్కూలు, 5 స్కూల్ని గర్ల్స్ హై స్కూల్ని 2.5 కోట్లు పెట్టి బాగు చేయడం జరిగింది. ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, హై స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, అలాగే అదనపు తరగతుల కోసం కేవలం బాయ్స్ హై స్కూల్ అక్కడానికే 40 లక్షల రూపాయల ఫండ్ తో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ ఎన్ని కంపెనీలు ఉన్నా సరే, ఒక వీటిబేస్ ప్లాంట్ కానివ్వండి, ఐడియా ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నా సరే, ఇన్నాళ్ళ నుంచి మనకి ఈఎస్ఐ హాస్పిటల్కి ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఎమ్మెల్యే గారి చొరవతో 45 లక్షల రూపాయలు పెట్టి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడం జరిగింది. డెవలప్మెంట్ పరంగా చూస్తే బరియల్ గ్రౌండ్స్ కాంపౌండ్ వాళ్ళు కట్టడం, అలా ప్రతిదీ ప్రతి దాంట్లో ఒక టేక్ కేర్ తీసుకొని 3200